ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వుద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాకాళి నమో నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు. శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాసులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి స్త్రీ పురుషులకు విశేషమైనటువంటి ధనలాభము చేకూరుతుంది. మనకు రావలసినటువంటి ధనము సకాలంలో చేతికి అందుతుంది. అలాగే మన కష్టాన్ని తగిన ప్రతిఫలము ఏర్పడుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత అనుకూలంగా ఉంటుంది. అలాగే లోగట ఏర్పడినటువంటి సమస్యలు, మనస్పర్ధలు, ఇబ్బందులతో ఉన్నటువంటి వారు తిరిగి కలుసుకుంటారు. వారి యొక్క ప్రేమాభిమానాలతో సంతోషంగా జీవనం నడుస్తుంది. అలాగే సంతాన యోగ్యం కూడా వీరికి అనుకూలంగా కలిసి వస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో లక్ష్మి గడిస్తారు. ధనాన్ని సంపాదించి సంఘములో గౌరవ మర్యాదమైన స్థానాన్ని అధిష్టిస్తారు. మీరు కోరుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరుతాయి. అలాగే బంధుమిత్రులతోనే శుభకార్యాలలోనూ అలాగే ఫంక్షన్స్లోనూ పాల్గొనాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాగే దైవ దర్శనాలు చేస్తారు. శుభప్రదమైనటువంటి నూతన కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు. లోగట చేయలేనటువంటి పనులు, మధ్యలో ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించి తద్వారా మీరు లక్ష్మిని గడించి ఒక మంచి స్థానాన్ని సాధించుకుంటారు. మీ యొక్క గృహంలో లక్ష్మీ స్థానం అనేది స్థిరంగా నిలిచిపోతుంది. అలాగే నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే స్థలములు, ఫ్లాట్స్ కొంటారు. అదేవిధంగా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నవారందరికీ కూడా ఈ నెల చాలా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధిస్తారు. వారు ఏ ప్రయత్నం చేసినప్పటికీ అది ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అనారోగ్యాన్ని నుంచి సంపూర్ణంగా వారు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. అలాగే చదువులో వెనకబడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఈ నెలలో మంచిగా చదువులో రాణించగలుగుతారు. అలాగే మంచి ఉత్తీర్ణతతో వారు పాస్ అవ్వడం జరుగుతుంది. వారిని కోరినటువంటి ర్యాంకులు సాధిస్తారు. తద్వారా విదేశీయానం వెళ్ళడానికి అలాగే విదేశీయమైన గురించి ప్రయత్నం చేసే, వీసా గురించి ప్రయత్నం చేసేటటువంటి విద్యార్థులకు మీ కళ ఫలిస్తుంది. తద్వారా విదేశీయానం కూడా సకాలంలో చేయగలుగుతారు. సినీ రంగంలో చేసేటటువంటి వారికి నూతన అవకాశాలు తప్పక మీ జీవితంలో ఏర్పడతాయి. అలాగే ధన ఆదాయాన్ని పొందుతారు. లోగట ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికీ ఈ మాసంలో అన్ని విధాలుగా మనకి కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. రెండు పంటలు కూడా సమృద్ధిగా పండి ధనాన్ని ఆశిస్తారు. అలాగే రుణములను పూర్వము చేసినటువంటి రుణములు పూర్తిగా తొలగిపోయి నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే గృహముల యందు శుభకార్యములను పూర్తి చేయడం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారులకు ధనవృద్ధితో కూడినటువంటి ఆదాయం ఏర్పడుతుంది. అలాగే వారు కోరినటువంటి సంపద వారికి చేకూరుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారు. ధనముతో కూడినటువంటి ఆదాయమైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఫైనాన్షియల్ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకు భూమి అమ్మకాలు అలాగే కొనుగోలు చేసేటటువంటి వారికి లక్షలు గడిస్తారు. సకాలంలో వారి యొక్క భూములు అమ్ముడు జరిగి తద్వారా వారికి లక్ష్మి గడిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి నూతనంగా ప్రమోషన్స్ ఏర్పడి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరిగి చాలా ఆనందంగా వ్యక్తపరుస్తారు. అలాగే సంతానం లేనటువంటి భార్యాభర్తలకు ఈ నెల చాలా అనుకూలంగా ఉండి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నూతన గృహాలు తీసుకున్నటువంటి వారు వాటిని స్థిరంగా నిలుపుకోగలుగుతారు. మీ కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క ప్రాబ్లానికి చింతించవలసిన అవసరం లేదు. ఏ ప్రయత్నం చేసినప్పటికీ మీదే పైచేయిగా ఉంటుంది. కాకపోతే శత్రు బాధలు మనపై ఎక్కువగా, నరదృష్టి, జనాకర్షణ దృష్టి ప్రభావాలు కొంచెం అనుకూలంగా లేనప్పటికీ తగు జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ యొక్క సమస్యల నుంచి కూడా మనం పూర్తిగా బయటపడవచ్చు. మీకు ఒక చిన్న పరిహారాన్ని చెబుతాను, దాన్ని పాటించండి. 4 వారములు ఆదివారము కానీ, శనివారము కానీ లేదా శుక్రవారము కానీ, ఈ 3 రోజుల్లో
మీకు అనుకూలమైనటువంటి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో గానీ లేదంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాగి చెట్టుని పూజించండి. రాగి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా కొలుస్తూ ఉంటారు. అలాంటి వారు మనకు దగ్గరలో ఉన్నటువంటి రాగి చెట్టు దగ్గరకు చిరస్థానం చేసి ఉదయాన్నే ఆ రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి ఒక రాగి ఆకును తెంపి అందులో పట్టిక బెల్లము అలాగే అటుకులు ఇవన్నీ కూడా అందరికి తెలిసే ఉంటాయి. పట్టిక బెల్లము మరియు అటుకులు వీటిని ఆ రాగి ఆకులో నైవేద్యంగా సమర్పించి ఆ భగవంతుణ్ణి మనసారా స్మరించుకుని మీ యొక్క గృహంలో ఉన్నటువంటి సమస్యలు, నరదృష్టి, అనేకమైన ఇబ్బందులు తొలగిపోయి అభివృద్ధిని గడించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తప్పక మీ యొక్క ఆశయాలు నెరవేరి సుఖశాంతులతో అనుకూలంగా ముందుకు వస్తారు. ఈ మాసంలో ఇబ్బందిగా ఉండి నష్టపోతూ సమస్యలకు గురవుతున్నటువంటి వారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించి మీ యొక్క పూర్తి జాతకము గురించి అలాగే మీ యొక్క వ్యక్తిగత సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఫోన్ ద్వారాగా మీకున్న సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తామని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.